నియామకాల ప్రక్రియలో తెలంగాణ ఫెయిల్ అయింది అనే విమర్శ, చాలా తీవ్రమైన విమర్శ. అక్కడ గంటా చక్రపాణి గారు ఫెయిల్ అయ్యారా, కేసీఆర్ ఫెయిల్ అయ్యారా? నేను ఇవాళ ఆంధ్ర రికార్డు చెప్తున్నాను. ఈ నేను బయటకు వచ్చిన 4 ఏళ్ళు కూడా నేను మాట్లాడలేదు, ఎందుకంటే కొంత కూలింగ్ పీరియడ్ ఉంటుంది, అట్లా మాట్లాడకూడదు, నైతికం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫెయిల్ అయింది అనేది నేను ఒప్పుకోవట్లేదు. నెంబర్ 1, ప్రభుత్వం విఫలమైందా మీరు అడిగిన దానిలో, పిఎస్సి విఫలమైందా, చక్రపాణి విఫలం? అవును, ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను అది మళ్ళీ చెప్తాను, విఫలం కాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అప్పటికి 70 సంవత్సరాల చరిత్ర ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎటువంటి కుదుపు లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంటిన్యూటీ ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ పీరియడ్లో 4,000 ఇచ్చింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 38,000 ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? వచ్చి డోర్లు బగలగొట్టుకొని, ఇల్లు దుడుచుకొని, రంగులేసుకొని, సిలబస్ తయారు చేసుకొని, ఇంకొకటి చేసి ఇవి ఇచ్చింది. రెండవది, మీరేమనుకుంటున్నారు, చాలామంది జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి చక్రపాణి ధారాళంగా ఇస్తారు, అట్లా ఉండదు. ఏ వ్యవస్థ పనిచేయడానికైనా సరే గవర్నెన్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి మీకు అనుమతులు, ఇండెంట్ అంటారు దాన్ని, మీకు ఇండెంట్ రాకపోతే మీరు కూడా ఒక పని చేయరు. అది ఫెయిల్ అనట్లేదమ్మా, నేను కాదు, మీరు ఒకటి అలవాటు ఏమైపోయిందంటే ఎవరు ఫెయిల్ కాలేదని చెప్తుంటే ఎవరు ఫెయిల్ అయ్యారంటే ఎట్లా? మళ్ళీ చెప్తున్నా, ఎన్నికలకు దీనికి సంబంధం లేదమ్మా. రిజల్ట్ అనేది, ఏ రిజల్ట్ చెప్పింది? ఎలక్షన్, ఈసారి జరిగిన ఎలక్షన్, నేను ఒకటి, నేను రేపటి పోషించిందా లేదా, నేను ఒకటి చెప్తున్నా, మిమ్మల్ని అన్ఎంప్లాయ్ టార్గెట్ చేశారా లేదా? చాలా సార్, ఎవరైనా సరే మీరు ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయరు. ఐఎమ్ సారీ, దీన్ని మనం అర్థం చేయించాలి జనాలకి. మీరు పబ్లిక్ డొమైన్ లేకపోతే ఎవరు టార్గెట్ చేయరు? ఐ వాజ్ దేర్. నేను అక్రమాలు చేసినప్పుడో, అవినీతి చేసినప్పుడో, లేదా తప్పులు చేసినప్పుడో టార్గెట్ చేస్తే నేను భరిస్తాను. నేను అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నానంటే నేను మాట్లాడితే కాన్స్టిట్యూషనల్ ఇష్యూ అవుతుంది. రెండు ఒకేసారి విడిపోయిన స్టేట్స్ అయినప్పుడు, ఇద్దరి ఎంప్లాయీస్ విడిపోయినప్పుడు, ఇద్దరి దగ్గర ఖాళీలు ఉన్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ చేయలేకపోయింది? ఒక నిమిషం. రెండవది, ఎందుకు తెలంగాణ 100,000 ఉద్యోగాలు ఇచ్చింది? పోలీస్, నేను పోలీస్ కలపలేదు, సరే, వాళ్ళ గురించి నేను ఆర్గ్యూ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను రమారమి 100,000 ఉద్యోగాలని నేను అనుకుంటున్నాను, వాళ్ళు చెప్పింది కూడా 100,000 ఉద్యోగాలని అనుకున్నాను. ఒకటి, కానీ కేసీఆర్ గారు తలుచుకుంటే, కేసీఆర్ గారు సరిగ్గా ఈ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా చేసి ఉంటే ఇంకొక 50,000 లక్ష ఉద్యోగాలు కూడా వచ్చేటి. అయినా సరే చేయలేదు కదా, అదే చెప్పి, అదే కదా ఫెయిల్యూర్ అనింది. అది కాదమ్మా, మరి ఎందుకు మీరు ఒప్పుకోలేదు? నేను అనుకుంటాను, మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తారు సార్. ఇంకొకటి నేను చెప్తాను, నేను చెప్తున్నా గవర్నమెంట్, నేనే ఇప్పుడు ఒకటి, ఒక నిమిషం, మీరు ఏపీతో కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తెలంగాణ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ అట్లాగా ఉంది కదా? తెలంగాణ విడిపోలే, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తెలంగాణ స్వతంత్రంగా ఎక్కడ ఉందో అక్కడే ఉంది, అక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, బట్ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ప్రధానంగా భూమిక నియామకాలు కాదు, బట్ ఇక్కడ నియామకాలు, నేను అదే చెప్తాను, పెద్ద ఆస్పిరేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నియామకాలు అనే పెద్ద ప్రశ్న వస్తుంది అంటున్నాను నేను. ఒకటి, అంటే అర్థం కాదు కానీ, ఎందుకంటే మన మైండ్లో ఒకటి ఉన్న తర్వాత, భారతదేశంలో లేదా ఏ సమాజంలోనైనా ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? ఒక నిమిషం, 2%, 1% కంటే జనాభాలో ఎక్కువ ఉద్యోగాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం భారతదేశాన్ని 2 కోట్ల మంది ఉద్యోగులే నడిపిస్తున్నారు, 140 కోట్ల మంది భారతదేశాన్ని, అన్ని రకాల ఉద్యోగాలు కలిపి. ఏ రాష్ట్రంలోనైనా సరే 10 లక్షలు 15 లక్షల కంటే ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు సృష్టించాలి. సపోజ్ మీరు గ్రూప్ 2 లాంటి దానిలో తహసీల్దారులను సృష్టించాలి, సృష్టించగలరా? మీరు ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మాత్రమే ఉండే ఆస్కారం ఉంటుంది. ఉద్యోగులు ఏదైనా సరే ఏ వేకెన్సీస్ అవుతున్నాయో వాటిని భర్తీ చేయమని మాత్రమే అడగాలి నిరుద్యోగులకు సంబంధించి. అదే కదా అడిగారు, తెలంగాణలో 100,000 ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి కేసీఆర్ చెప్పినప్పుడు, ఆ 100,000 ఉద్యోగాలు భర్తీ చేయండి అని కదా అడిగారు. కేసీఆర్ ఉద్యోగాలు క్రియేట్ చేయమని అడగలేదు కదా? ఎందుకు అడగలేదండి, భలే ఉన్నారు కొత్త ఉద్యోగాలు. నేనే అడిగా, మీరు ఎట్లున్నారు? ఈ లక్ష్యం ఇప్పుడు చెప్తున్నాను, ఈ 100,000 మాత్రమే ఇచ్చారు. నేనేమంటున్నా అంటే ఇంకో 100,000 క్రియేట్ చేయాల్సి ఉండే, అక్కడ విఫలమైనారు. రెండవది, ఈ 2 లక్షలు ఆర్గ్యుమెంట్ ఉంది, ఈ 2 లక్షల ఉద్యోగం క్రియేట్ చేసినా సరే ట్రస్ట్ మీ ఇంకో 18 లక్షల మంది 20 లక్షల మంది ఇదే విమర్శ పెడతారు. మీరు జగన్ క్రియేట్ చేసినారండి, ఆ ఉద్యోగాల బానిసత్వాల తెలియదు అని చెప్పినటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
రేపు రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేస్తారు, ఏవి సెక్రటరీలు గ్రామ సచివాలయాలు క్రియేట్ చేసి డెఫినెట్గా అట్లాంటి ఏదో వాలంటీర్ వ్యవస్థ రాబోతుంది. అవి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు, అది ఇక్కడ కూడా పంచాయతీ. నేను అదే చెప్తున్నామా, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పబ్లిక్ అఫైర్స్లో ఉన్నాను, నువ్వు నాకు పాఠం చెప్తే ఎట్లా, నేను ప్రొఫెసర్ని కూడా. అవి కావు గవర్నమెంట్. ఒక జడ్జిని మీరు ఇట్లా ఇంటర్వ్యూ చేయలేరు, ఆ తీర్పు అట్ల ఎందుకు చెప్పారు, ఈ తీర్పు అది అది తప్పు, అది తప్పు అనే సంగతి మీకు తెలియాలి. మీరు ఆ ప్రస్తావన తెచ్చినారు కాబట్టి నేను కేవలం చైర్మన్నే కాదు, మీరు నా మీదనే టార్గెట్, మీరు ఇన్ ద సెన్స్ పబ్లిక్లో మీరు విఫలమైనారా, ఆయన విఫలమైన, ఇది ఈ వైఫల్యాల గురించి ఒక చైర్మన్ చెప్పడం అనేటువంటి అంత ఫులిష్నెస్ ఏది ఉండదు. ఒకటి అంటే అది 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 ప్రస్తుతం వర్షన్ చెప్పడానికి ఉండదమ్మా. ఒక సిబిఐ ఆఫీసర్, నేను మీ చెప్తున్నా, ఒక సిబిఐ ఆఫీసర్ ఒక కేసును డీల్ చేసిన తర్వాత వాడికి శిక్ష పడలేదు మీ వర్షన్ చెప్పండి అంటే అది అవమానం. వర్షన్స్ అనేటువంటివి ఉండవు. మనం మాట్లాడినప్పుడే కేసీఆర్ మీరు అన్ఎడిటెడ్ గా ఇదంతా ఐజిటీస్ చేయండి, అది నా వర్షన్. అవును, ఇది ఎందుకు ఎడిట్ చేయాలి? అదేంటమ్మా, నేనేమన్నా చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విచారణ అధికారిని కానీ ఒక జడ్జిమెంట్ చెప్పినటువంటి జడ్జిని కానీ వాళ్ళకి ఏ గౌరవం ఇస్తామో వీళ్ళకి కూడా ఆ గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఆ డొమైన్లో ఉండి వచ్చిన వాళ్ళు కాబట్టి. ఇవాళ కేసీఆర్ గారు విఫలమైనారంటే నాకును ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకునే ఒక ఎల్లన్నకు మల్లన్నకు తేడా ఏమి ఉండదు. అంటే ఇది కాదు కదా, నేను ఒక ప్రొఫెసర్గా మాట్లాడాలి, నేను ఒక ఉద్యమకారుడిగా మాట్లాడలేను ఈ విషయాలలో. రెండవది, ఉద్యమకారుడు కూడా మాట్లాడచ్చు, విపరీతమైన స్వేచ్ఛ ఉండదు ఉద్యమకారుడు అయితే, కానీ నేను ఒక జాక్ లీడర్ లాగా మాట్లాడలేను. నేను ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కిరీటము, అది పనికొచ్చేదా పనికిరాదా ఉన్న తర్వాత దానికి అవమానకరంగా నేను దాన్ని తగ్గించినట్టుగా నేను మాట్లాడలేను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు ఇరిటేట్ కాకండి, కేవలం క్యాప్చర్ చేయి ఆ విజువల్ వేయాలి. రెండు చెప్తాను, నేను గంటా చక్రపాణి గారు నన్ను మాట్లాడి గంటా చక్రపాణి గారు ఎవరిని మాట్లాడినారు అనవసరం ఎవరు ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇండెంట్స్, ఆర్థిక క్లియరెన్స్ ఉంటుందా ఉండదా నాకు అవసరం లేదు, ఇండెంట్స్ మీద ఉద్యోగాలు ఇస్తుంది. ఆ ఇండెంట్స్ వచ్చినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎంత పవర్ ఉంటుందంటే ఈ ఉద్యోగము ఇప్పుడు క్రియేట్ చేస్తున్నటువంటి ఉద్యోగము పర్మనెంట్ ఉద్యోగమా కాదా, దానికి సర్వీస్ రూల్స్ ఉన్నాయా లేవా, దానికి క్వాలిఫికేషన్సు పే స్కేల్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చేసే అధికారం మాకు ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తాను, నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, ఒక ఉద్యోగం క్రియేట్ చేయాలంటే 30 సంవత్సరాల పాటు ఆ ఉద్యోగానికి ఆ ఉద్యోగికి కావలసినటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ను భరించే కెపాసిటీ స్టేట్కి ఉందా లేదా అనేటువంటి అంచనా కూడా ఇస్తారు. 100,000 ఉద్యోగాలు ఇస్తా అంటే ఇంజనీర్ ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ 100,000 ఉద్యోగాలను పోషిస్తే ఇవాళ తెలంగాణ బడ్జెట్లో 42% డెలివరీ సిస్టమ్కి ఉద్యోగులకు ఖర్చు అవుతారు. మీరు రూపాయి ఒక దళితుడికో పేదవాడికో ఇవ్వాలంటే ఆ రూపాయి దళితుడు గుడిసెకు చేరేసరికి 58 రూపాయలు 52 రూపాయలు 52 పైసలే మిగులుతుంది. మీరు ఇంకొక 100,000 ఉద్యోగాలను చేస్తే అది 45 పైసలు పడిపోతుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో మీ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అనేటువంటిది మోర్ దాన్ 50%కి పోతే ఆర్థిక వ్యవస్థ నమ్మడానికి లేదు, అది పనిచేయడానికి. సార్, తెలంగాణ నిరుద్యోగికి ఇవన్నీ పబ్లిక్ సర్వీస్ ఎట్లా పనిచేస్తుంది అనే దానికంటే కూడా మాకు అప్పుడు ఉన్నంత మేరకు ఉద్యోగాలు ఇచ్చారా లేదా అనేది మాత్రమే అవసరం. నా పాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా పనిచేస్తుందో తెలియని వాడు ఉద్యోగానికి అర్హుడు కాదు, ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వాళ్ళ సిలబస్లో భాగంగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఉండే విధులు ఏమిటి, పరిమితులు ఏమిటి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి. సరే సరే, ఒక్కటి చెప్పండి, ఇవన్నీ ఉంటాయి. ఒక్కటి చెప్పండి, నియామకాల విషయంలో కేసీఆర్ గవర్నమెంట్ చేసింది కరెక్టే అంటున్నారా మీరు? నేను ఎప్పుడు అనలేదు కరెక్టే. నేనేమంటున్నా, నేను జడ్జిమెంట్ చేసేవాడిని కాదు, జడ్జిమెంట్ చేయడానికి మీరు అడగడమే తప్ప, అన్నాక అడగడమే అనైతికం అమ్మా అన్న తర్వాత చెప్పడమే అనైతికం. ఎస్, నాకు అనైతికం చెప్పడం, ఎందుకంటే కేసీఆర్ మిగతా ఈ పథకంలో విఫలమైండు, దళిత బంధులో విఫలమైండు, రైతు బంధులో విఫలమైండు, కరెంట్ ఇవ్వడంలో విఫలమైండు, నీళ్ళు ఇంకేమైనా సరే విఫలమైన చోట విఫలమైన అని చెప్పే ధైర్యం నాకుంది. నేను హెల్మ్ ఆఫ్ అఫైర్స్లో ఉన్న చోట అట్లాంటి ప్రశ్న అడగడం అనేది మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను.
అది అది అన్ఫేర్. ఓకే, అది అన్ఫేర్. నేను సక్సెస్ అయినా ఇప్పుడున్న మహేందర్ రెడ్డి ఈ రోజు వరకు చెప్పలేదండి, మీరు అర్థం చేసుకోవాలి. అది ఇప్పుడున్న మహేందర్ రెడ్డి ఈ రోజు వరకు అసలు అడగడానికే తప్పు అంటుంటే అడగడమే తప్పు అంటే అవును. ఎస్, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాను అడిగితే చెప్తానండి. ఫెయిర్గా జరిగిందా అంటే లేదా అన్ఫెయిర్గా జరిగిందని మీరు చెప్తే నేను సంజయసిస్తాను. కేసీఆర్ విఫలమైనడా ఉద్యోగాలు ఇవ్వడంలో? విఫలమైతేనే కదా ఉద్యమం వచ్చింది. అది నేనెందుకు చెప్పాలా? కోదండరాము ఉన్నాడు చెప్పడానికి, ఆకునూరు మురళి ఉన్నాడు చెప్పడానికి, చంద్రకుమార్ ఉన్నాడు చెప్పడానికి, పాశం యాదగిరి ఉన్నాడు చెప్పడానికి, వాళ్ళు చెప్తే నేను ఖండిస్తే కదా. ప్రవీణ్ కుమార్ ఉన్నాడు ఉన్నాడు చెప్పడానికి, వీళ్ళందరూ మేధావులు, వీళ్ళందరూ ఉద్యమకారులు, వీళ్ళందరూ కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళు. వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ మీద నమ్మకం లేదా మీకు? నాకైతే ఉంది, నాకు 100% ఉంది. నాకెందుకు ఉండాలి సార్? నేను ఎందుకు నమ్మాలి ఎవరినైనా? మీరు ఒక 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 సిస్టమ్ నమ్మనప్పుడు నేను మళ్ళీ ఒకటి అడుగుతాను. మీరు ఈ రోజు వరకు ఎప్పుడైనా ఎస్ మాట్లాడినట్లేదు, ఈ రోజు వరకు మహేందర్ రెడ్డి గారు ఈ 4 నెలల్లో ఎప్పుడైనా ఇటువంటి విషయాలు మాట్లాడా? మాట్లాడకూడదు. బయటకు వచ్చినా కూడా జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి, మన పక్కింట్లోనే ఉంటాడు, మాట్లాడరా ఆయన. అది అది కోడ్ అండి, నియమం అండి. అది నేను మొండిగాని కాబట్టి మీరు నేను చెప్తున్నాను. ఎందుకంటే మీలాంటి మీడియా అంతా నన్ను టార్గెట్ చేసింది కాబట్టి. యూ హ్యావ్ నో రైట్ టు టార్గెట్. యూ హ్యావ్ నో రైట్. టార్గెట్ కాదు, కనీసం చెప్పనివ్వండి మిమ్మల్ని ఎందుకు అడుగుతారు. ఎందుకంటే మీరు పొలిటీషియన్ కాదు, మీరు ఒక ఉద్యమకారుడు కాబట్టి మీ మీద చాలా పెద్ద బాధ్యత కాబట్టి మీరే చెప్పినట్టు మీరు ఎందుకు ఒప్పుకున్నారో అందుకు కాబట్టి అడుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైతే టాబు అనుకుంటాం, నువ్వు ఆ పదవిలో ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇది మాట్లాడడం నిషేధం అని అన్నారు. ఇప్పుడు లేరు కాబట్టి అడుగుతున్నాం. బయటకు వచ్చిన ఇందాక అదే చెప్పా, రిటైర్డ్ సిబిఐ జడ్జిని కూడా మీరు ఎమర్జెన్సీలో ఏమి అకృత్యాలు ఎట్లా చేసినా అడగడానికి లేదు. వాడికి కోడ్ ఉంటుందండి, ఎథికల్ కోడ్ ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కంపెనీ, నేను అదే చెప్తున్నా కదా. జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు పోయి మాట్లాడండి, ఒక్క ఒక్క నోరు మెదిపించండి. జస్ట్ ఇంపాసిబుల్ అండి. అది మిగతా అడగవచ్చు. మీరు అడిగేది ఏంటిది? ఒక పొలిటికల్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. గవర్నమెంట్ విఫలమైందా, మీరు విఫలమైందా? గవర్నమెంట్ విఫలమైంది అంటే నేను నన్ను సేవ్ చేసుకున్నట్ట, నేను గవర్నమెంట్ పోటీయా? కోర్టులలో హైదరాబాద్ హైకోర్టులో 52,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. జడ్జి విఫలమైనడా, జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విఫలమైనడా, చీఫ్ జస్టిస్ విఫలమైందా, గవర్నమెంట్ విఫలమైందని అడుగుతావా జడ్జిని? ఎగ్జాక్ట్లీ, సిస్టమ్స్ పనిచేసేటప్పుడు అట్లే ఉంటాయి. గవర్నమెంట్ ఖచ్చితంగా కొన్ని విషయాలు కొన్ని రకాలుగానే కొంతమంది చెప్తారు. గవర్నమెంట్ ఇంకా ఎక్కువ ఉపాధి కల్పించే ఆస్కారం ఉండింది, అవకాశం ఉండి. మళ్ళీ రెండో ప్రశ్న మీరు అయ్యొద్దు, ఇంకా అవకాశం ఉండింది, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఎందుకు ఇంత గొడవ అవుతుంది ఇక్కడ అని అంటే, ఉద్యోగాల కోసమే రాష్ట్రం ఇవ్వడం విడిపోవడానికి ఉద్యమం చేసినట్టే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. వాళ్ళు తెలంగాణ తల్లిని విముక్తి చేయాలనుకున్నారు. ఇది అదనంగా వచ్చేటువంటి ప్రయోజనమే. మన ఉద్యోగాలు మనకే వస్తాయని చెప్పేసి డెఫినెట్గా ఐ స్టాండ్ బై దట్. మేము డిస్ట్రిబ్యూట్ మేము ఇది చేసినటువంటి 38,000 ఉద్యోగాలు ఖచ్చితంగా రూల్ ప్రకారం తెలంగాణలోకే వచ్చినాయి.